నిజామాబాద్ నగరంలోని 43, 27వ డివిజన్లలో 70 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా భూమి పూజ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి పథకాలే కాకుండా ఎప్పుడు ప్రయాణించే ప్రజలకు రోడ్లు ఇబ్బంది కలగకుండా రోడ్ల నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, ప్రముఖులు ఉన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా పాత 43 డివిజన్లో, పాత 20వ డివిజన్లో సీసీ రోడ్ల కోసం, సీసీ డ్రైనేజీల కోసం భూమి పూజ చేశాం. నగర ప్రజలకు ఏమైతే మాటిచ్చామో ప్రతి గల్లీలో కానీ, ప్రతి మెయిన్ రోడ్లు కానీ మేము పూర్తి చేస్తామని చెప్పేసి మేము మాటిచ్చినాం. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఇవన్నీ మేము చేస్తూ ఉన్నాం. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో మాకు మద్దతు కలగడానికి మా సోదరుడు ముజాహిద్ ఖాన్ మా పార్టీలో జాయిన్ అయినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాల్లో అన్ని రోడ్లు వేస్తామని చెప్పేసి మాటిచ్చినాం. మరి అనుకున్నటువంటి మాట ప్రకారం ఈరోజు మేము పూర్తి చేసినాం. ఇంకా ఎక్స్టెన్షన్గా చేసినటువంటి రోడ్ల కోసం కూడా ఈరోజు భూమి పూజ కోసం వచ్చాం. తప్పకుండా నగరంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు చేసే వరకు నిరంతరం మేము శ్రమిస్తాం, ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పేసి నగర ప్రజలకు మాటిస్తాం. జైతన్.